ఈరోజు పరిగి మండల మరియు మున్సిపల్ కార్యకర్తల ముఖ్య సమావేశం జరిగింది. ఈ యొక్క రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నేటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మాజీ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు మరియు ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మహేష్ రెడ్డి గారు, ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య నేతలందరితోటి ప్రజాప్రతినిధులు మరియు పార్టీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఏం చెప్పాలనుకుంటుందంటే, ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, పార్టీ ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీ యొక్క గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాళ్ళని ప్రత్యేకంగా కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో మన మే 13వ తారీఖు రోజున కారు గుర్తు సీరియల్ నెంబర్ 1 కారు గుర్తు పైన ఓటు వేసి బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల ఐక్య వేదిక తరఫున ఏదైతే అన్ని కులాలు ఏదైతే ఉన్నాయో అన్ని కులాలను ఏక తాటిపైకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారికి మీ అందరి మద్దతు ఇవ్వాలని వారిని కోరుతూ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులందరినీ కూడా కోరడం జరిగింది. వారందరూ కూడా పూర్తి మద్దతు తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ఏ రకంగా మనం ఎలక్షనీరింగ్ జరగాలి, ఈ 2 రోజుల సమయంలో ఏ విధంగా మనము పోల్ మేనేజ్మెంట్ కానివ్వండి, మనము ఈ రేపు జరగబోయే చివరి రోజున ఈ యొక్క క్యాంపెయినింగ్ చివరి రోజున జరగబోయే రేపు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, అలాగే ఎలక్షన్స్లో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా మనం ఓటర్స్కి రీచ్ అయ్యి ఆ ఓటర్స్ తోటి ఓటేపించే విధంగా ఈ యొక్క కార్యాచరణ గురించి సవివరంగా వివరించడం జరిగింది. ఎందుకంటే సీరియల్ నెంబర్ 1లో ఇక్కడ 3 ఈవీఎం బ్యాలెట్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి సీరియల్ నెంబర్ 1 ఫస్ట్ బాక్స్లో సీరియల్ నెంబర్ 1 కారు గుర్తుపైన ఓటేయాలని చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క బాధ్యతలు అప్పగిస్తూ బూత్ కమిటీలను అలాగే బూత్ ఇన్ఛార్జ్లను కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపించి ఓటర్లకి అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళకి సవివరంగా వివరించడం జరిగింది.